హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పులిహార చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వాటిని పెట్టేసుకుని సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యేలోపు మనం వేడైన తర్వాత పప్పులు ప్లస్ ఆవాలు వేసేసుకుందాము. పప్పులు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మినపప్పు, పచ్చెనగపప్పు, పల్లీలు ప్లస్ ఆవాలు, ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆ పల్లీలు అనేది మంచిగా ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకుంటే ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని అల్లం ముక్కలు పెట్టేసుకున్నాము, అల్లం ముక్కలు కూడా అల్లం ఆయిల్ ఫ్రై అయితే చాలా మంచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అల్లం పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా, ఓకే, కాస్త ఫ్రై తర్వాత మనం పులిహోరకు ముందుగానే రైస్ వండేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. రైస్ కొంచెం పొడి పొడిగానే వండి పెట్టాను. పులిహోరకు అలా అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఏం వేసేసుకుందాం, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. సరే, అవి కాస్త ఫ్రై అయిన వరకు ఫ్రై అయిన తర్వాత నేను అవి పల్లీలతో పాటు ఇవి కూడా ఫ్రై అయిందంటే మాడిపోతాయి కాబట్టి నేను ఏం చేశానంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత తీసేసి నేను పక్కనే రైస్ వండి పెట్టాను కదా, దాంట్లోనే పులిహోర కలుపుతాను కాబట్టి దాంట్లో వేసేసుకున్నాను. అన్నం డేక్షన్లో అన్నంతో పాటు వేసేసుకున్నాను అన్నమాట. అన్నంలో వేసేసాను. కొంచెం ఫస్టే పచ్చిగా ఉన్న కరివేపాకు కూడా వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇవి కూడా ఏం చేశానంటే మాడిపోతాయేమన్నా ఉద్దేశంతో నేను ఏం చేశానంటే అవి కొన్ని కొన్ని ఫ్రై అయిపోయి అంతా తీసేసి అన్నంలో వేసేసాను. అలా మొత్తం ఫ్రై బాగా మాడతాయేమన్న ఉద్దేశంతో నేను తీసేసాను అన్నమాట. అలా మొత్తం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా తీసాను. తీసేసి అన్నంలో వేసేసాను. తీసేసుకున్నాను కదా, మళ్ళీ మాడితే ఆ టేస్ట్ అంతా మారిపోతుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఆలస్యం చేశాను. పల్లెలు కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం అలా ఉంచుకున్నాను. నెక్స్ట్ ఏం వేసుకున్నానంటే దాంట్లో కొంచెం ఆవపొడి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆవపొడి వేసిన తర్వాత ఆవపొడి, పసుపు, అలాగే కొంచెం అంతా ధనియాల పొడి కూడా వేసాను. వేసిన తర్వాత నిమ్మరసం పోసేసాను. స్టవ్ బంద్ చేసేసాను.
ఆ వేడి సరిపోతుంది కాబట్టి స్టవ్ బంద్ చేసేసాను. ఓకేనా? అది కొంచెం వేగిన తర్వాత అట్లా లోతు గరిటె తీసుకుని ఆ విధంగా అన్నంలో వేసేసాను అన్నమాట. సరిపడా వేసేసాను. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను అండి ఫ్రెండ్స్. మూకుడు తీసి పక్కన పెట్టేసుకుని అన్నం డెక్షకి పెట్టేస్తాను. అదిగోండి ఫ్రెండ్స్, ఆ విధంగా అయిన తర్వాత పలచిన గరిటెతో అన్నం చితకకుండా, అదే మెత్తగా అవ్వకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఉప్పు వేసాను అన్నమాట. ఫస్ట్ ఉప్పు వేస్తే అంతా గిన్నెకి పట్టేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు అన్నంలో వేడి వేడిగా ఉంది కదా, ఇప్పుడు వేసుకున్నాను ఉప్పు. నేను మీ ఇష్టం, అది చాయిస్, నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలాగే వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా కలర్ కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా కొంచెం కలవాలి కాబట్టి, ఇంకా అడుగంతా కలపాలి కాబట్టి నేను నిలబడి కలపలేకపోతున్నాను కదా. ఓకేనా? అది ఫ్రెండ్స్, చూసారు కదా నా స్టైల్లో పులిహార. కూర్చుని కలుద్దామని ఇంకా కూర్చున్న కొంచెం పచ్చికరివేపాకు వేసుకున్నాను. పచ్చికరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి అంతా కలిపి పెట్టేసుకుంటాను. లాస్ట్ నుంచి కలిపి పెట్టేసుకుంటాను. పచ్చికరివేపాకు పులిహోరకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాను. అంతే, చూసారు కదా ఫ్రెండ్స్, చేతికి కూడా అంటట్టేది పులిహోర అంటే అలా ఉండాలి. ఓకేనా? పొడి పొడిగా ఉండదని చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, పర్ఫెక్ట్గా అయిపోయింది పులిహోర. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.